క్రితం ప్రవాసంలో ఉన్న అయోధ్య యువరాజు శ్రీరాముడు రాకతో రాజస్థాన్ లోని బన్స్వారా దీవించబడింది ఉదయపూర్ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ సుందరమైన నగరం ఉంది వెదురు అడవులు ఎక్కువగా ఉండే ప్రదేశంగా దీనికి పేరుంది బన్స్వారాను వంద ద్వీపాల నగరం అని కూడా పిలుస్తారు ఈ జిల్లా గుండా ప్రవహించే మహీ నదిపై అనేక చిన్న చిన్న ద్వీపాలు కనిపిస్తాయి రాజస్థాన్లోని ఇతర నగరాల మాదిరిగానే మాన్స్వారాలో కూడా చారిత్రక కట్టడాలు ఆలయ మందిరాలు మరియు ఇతర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి అయితే వీటన్నింటిలోకెల్లా రామ్కుండ్ అని పిలువబడే ఫతీఖాన్ చాలా ప్రాముఖ్యమైనది పురాణాల ప్రకారం త్రైతయుగంలో అయోధ్య యువరాజైన శ్రీరాముడు తన భార్య సీతాదేవి తమ్ముడు లక్ష్మణులతో కలిసి పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసాన్ని అనుభవించిన సంగతి అందరికీ తెలిసిందే వారు అరణ్యవాస సంచార సమయంలో ఒక పర్వతంలోని ఆదిమ గుహకు చేరుకున్నారు దాని కింద ఒక మంచి నీటి కొలను కూడా ఉంది ఇక్కడ వారు వారి దాహాన్ని తీర్చుకోవడంతో పాటు ఈ గుహలో కొంత సమయం గడిపినట్లు చెబుతారు ప్రధాన నగరమైన బాన్స్వారా నుండి రామ్కొండ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బంజారు భూముల్లో కొండల చుట్టూ కలిగిన ఈ ప్రాంతం ఏకాంతంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక గుహలోపల ప్రకృతి చే నిర్మించబడిన కొలను సందర్శించడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఈ గుహ భూమి నుండి నాలుగు వందల మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి సందర్శకులు పర్వతారోహణ చేసుకుంటూ కొండపైకి చేరుకున్న తర్వాత గుహలోకి ప్రవేశించడం సాధ్యపడుతుంది గుహలోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడి కొలనుల్లో జలాలు మంచులా ఎంతో చల్లగా ఉంటాయి పాతికాంత్తో ముడిపడి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడులో ఝాన్సీ లక్ష్మీబాయి కాలంలో తిరుగుబాటు దళాల నాయకుడైన తోపే బ్రిటిష్ వలస రాజ్యాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిపై దాడి చేసేందుకు ఈ గుహలోనే రహస్యంగా పథకాలను రచించేవాడని చెబుతుంటారు వర్షాకాలంలో ఈ ప్రదేశం సందర్శనకు ఎంతో అనువుగా ఉంటుంది చినుకుతడికి ఇక్కడి కొండలు పచ్చగా మారడంతో పాటు వాతావరణం మొత్తం ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తూ ఉంటుంది రామ్కుడ్ ఒక చిన్న శివాలయాన్ని కూడా కలిగి ఉంది గుహలోపల మీకు ఇతర దేవతా విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఈ మొత్తం గుహ ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ ఎవరైనా సులభంగా ధ్యాన స్థితికి చేరుకోవచ్చు మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా